వాలంటీర్లకు వందనం. కార్యక్రమం ఈ రోజు చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా వాలంటీర్లకి సన్మానం చేయడం కరెక్ట్ అని మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా తనకి అలాట్ చేసిన హౌసెస్ లో కష్టమైన సుఖమైన ఆ కుటుంబ సభ్యుడిగా వారితో ఉంటూ వారికి కావాల్సిన అన్నిటిని వాళ్ళ సమకూరుస్తూ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమాన్ని కూడా వారి వద్దకు చేరుస్తూ ఈరోజు వాలంటీర్స్ అంటే సంక్షేమ సేవకులు అన్న విధంగా వారు పని చేసిన తీరుకి ఈరోజు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అవార్డులని క్యాష్ ప్రైజ్ ని ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక డెత్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కితే జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏమి వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్స్కే నేరుగా రావటం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక లంచానికి అవకాశం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేకుండా ఈరోజు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వాలంటీర్స్ని తీసుకొచ్చిన జగనన్నకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు ఈ దేశంలో చాలా మీటింగ్స్లో మాట్లాడారు సమాజాన్ని నిర్మిస్తాం అలాగే ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తామని, కానీ ఎన్నికలు అయిన తర్వాత అవి గాల్లో కలిసిపోయాయి తప్ప ఏ నాయకుడు కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ గారు కలలు కన్నారో మరి గడప వద్దకే ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అక్కడే అన్నీ కూడా అందించడం అనేది మనం చూస్తున్నాం. అలాగే అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా మహిళలకి ఏ విధంగా అన్ని సమకూరుస్తూ అందరూ కూడా ఎదిగే విధంగా వారి పిల్లల భవిష్యత్ ఎదిగే విధంగా ఆ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వమే బాధ్యత వహించి చేయటం మనం చూస్తున్నాం. ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే నవరత్నాలు కానీ మిగతా పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రామిసెస్ కానీ 98% పూర్తి చేయడమే కాకుండా దాదాపుగా 210,000 కోట్ల రూపాయలని ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ప్రజలకి వారి అకౌంట్లోకే ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా పంపించారో మనం చూసాం. అందుకే అంటాం వీళ్ళు వాలంటీర్స్ కాదు, జగనన్న వారియర్స్. ప్రజలకి అన్ని రకాలుగా అంటే వెల్ఫేర్స్ కానీ అలాగే కరోనా టైంలో ఎండ తుఫాను చలి ఏది వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా తమ పనిని సక్రమంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఈరోజు వారి కోసం 239 కోట్ల రూపాయలని ఈరోజు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర ద్వారా స్టేట్ వైడ్ వాలంటీర్స్కి ఇవ్వటమే కాకుండా ఇది 3 సంవత్సరాలకి కలిపి 700 కోట్లకి పైగా ఈ వాలంటీర్స్కి ఈరోజు బహుమానంగా సన్మానం చేసి ఇస్తున్నారు. అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ప్రజలకి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారని. గతంలో మీరు చూశారు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేకుండా వయసుకు తగ్గట్టు మాట్లాడకుండా వాలంటీర్స్ని వీళ్ళు బస్తాలు మోసే కూలీలా లేకపోతే మగుళ్ళు కానీ మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టే చిల్లర వెదవల అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు వాళ్ళ పనితీరుతో అలాంటి ప్రతిపక్ష నాయకుడికి చెంప పెట్టేలాగా మేము కూడా వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామనే విధంగా ఈరోజు వాళ్ళు వాళ్ళతో అనిపించారు. అంటే ఈ వ్యవస్థ వల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా లేదా లోకేష్ అన్న ఎవరైనా కూడా ఈరోజున్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థకి సెల్యూట్ చేయాల్సిందే, మేము వస్తే కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పాల్సిందే. కానీ ఆ అవకాశం ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఇవ్వరు. ఎందుకంటే ఈ వ్యవస్థను తీసుకొచ్చింది జగనన్న, ఈ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకున్నది జగనన్న. ఈరోజు జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దేశమంతా కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకురావాలి అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో ఈరోజు అందరికీ అర్థమైంది. అందుకే ఈ వాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని అభివృద్ధిని గ్రామాల్లోకి వార్డులలోకి తీసుకువెళ్తున్నారు కాబట్టి